ఇప్పుడున్నటువంటి పదమూడు జిల్లాలని ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాలకు ఎలా చేస్తే బాగుంటుంది అన్ని రకాల స్టడీ చేయడానికి అన్ని పరిపాలనా పరమైనటువంటి సౌకర్యాల పరంగా అలాగే అన్ని రకాలుగా తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు మనం ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడే పరిస్థితి లేకుండా ఎలా చేయచ్చు అనే దానికి స్టడీ చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేయడం చే చేయడం జరిగింది ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ గారు చేరి హెడ్ చేస్తారు సిసిఎల్ఏ గారు ఒక మెంబర్గా జిఐడి సర్వీసెస్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా ప్లానింగ్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా సీఎం ఆఫీస్ నుంచి ఒక ప్రతినిధి అలాగే ఫైనాన్స్ సెక్రటరీ గారు దీనికి కన్వీనర్గా ఉంటారు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఈ కమిటీ సాధ్యమైనంత తొందరలోనే రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు కూడా అధ్యయనం చేసి త్వరితగెత్తిన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని కూడా క్యాబినెట్ వారిని కోరటం జరిగింది ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు కోసం అలాగే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఏపీ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఏపీఆర్ డిఎంపి సిడిఎల్ లిమిటెడ్ అని చెప్పిన ఒక కొత్త కార్పొరేషన్ని రాయలసీమ ప్రాంతాన్ని సశ్యామ సస్యశ్యామలం చేయటానికి సుమారుగా ఒక నలభై వేల కోట్ల రూపాయల ప్రస్తుత అంచనాతో ఇరిగేషన్ సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అంటే త్రిబుల్ ఐటీగా మనం మాట్లాడుకుంటాం ఈ త్రిబుల్ ఐటీలుగా ఏర్పాటైనటువంటి శ్రీకాకుళం ఒంగోలు ఈ రెండు చోట్ల కూడా సరైనటువంటి అంటే ఇంతవరకు ఒక్క పర్మనెంట్ టీచర్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ గడిచిన ఐదేళ్లలో మంజూరు కాబడలేదు దానివల్ల త్రిబుల్ ఐటీ ఒంగోలు శ్రీకాకుళంలో చదువుతున్నటువంటి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య నేర్పే అవకాశం కొరబడుతుంది కాబట్టి తక్షణమే ఒంగోలు శ్రీకాకుళంలోని త్రిపుల్ ఐటీ కళాశాలలో నాలుగు వందల ఇరవై టీచింగ్ మరియు నూట డెబ్బై ఎనిమిది నాన్ టీచింగ్ స్టాఫ్కి స్టాఫ్ని మంజూరు చేస్తూ రిక్రూట్మెంట్ కోసం అప్రూవల్ ఇవ్వడం జరిగింది